ఇప్పుడేలా కృష్ణ నేను వెళ్ళిన తర్వాత వాడి సీడీలు ఇవ్వకుండా నన్ను ఏదైనా చేయాలని చూస్తే అసలు నువ్వు వెళ్తేనే కదా పిన్ని అయినా పర్వాలేదు నిన్న ఆ రోజు ఇంట్లో చూసినప్పుడే నీలాంటి అమ్మాయితో ఒక్క 5 నిమిషాలు స్పెండ్ చేసినా చాలు అనిపించింది నీకు కూడా నన్ను చూస్తే అలాగే అనిపించిందా లేక నీ పిన్ని కోసం నీ శీలాన్ని నాకు ఇవ్వడానికి వచ్చావా ఏ మానవత్వం ఎంతటి త్యాగగుణం హ్యాట్స్ ఆఫ్ సూపర్ పోన్లే అది రాకుండా నిన్ను పంపించి చాలా మంచి పని చేసింది ఎందుకు అది ఎప్పుడు నాకు అలా ఫేవర్ చేస్తూనే ఉంటుంది ఓ చిన్న అడ్జస్ట్మెంట్ చేసుకుందామే ఎలాగో నువ్వు నాతో కమిట్ అవడానికి వచ్చావు కాబట్టి ముందు ఆ పని పూర్తి చేద్దాం నువ్వు చేసే పని గొప్పది కాబట్టి నేను నీకే సపోర్ట్ చేస్తాను ఇంత అందం నా సొంతం అవుతుంటే ఆ మాత్రం చేయలేనా తొందర ఎందుకు ముందు డబ్బు తీసుకో డబ్బు దేముంది బంగారం నాకు నువ్వే కావాలనిపిస్తోంది ఓకే నీ కోరిక ప్రకారం ముందు డబ్బే తీసుకుంటాను ఆడది అందంగా మాత్రమే కాదురా అవసరం వస్తే అమ్మోరిలా కూడా కనిపిస్తుంది హే కృష్ణ తప్పు చేసావే తప్పు చేసావు అనుభవిస్తావు పత్ర
భద్ర ఇక్కడ రేయ్ భద్ర కాళ్ ఇక్కడ ప్రేమించానని మాయ మాటలు చెప్పి అమాయకురాలిని మోసం చేసి నరక యాతన పెడతావరా చావరా చావు చావరా చావరా చావు చావరా చావు నిన్ను ప్రాణాలతో వదలనే గుర్తుంచుకో నువ్వు బయట ఉంటే కదరా నా జాగ్రత్తలో నేను ఉన్నాను ఏయ్ ఏయ్ రండి ఇన్స్పెక్టర్ గారు రండి పదండి ఇన్స్పెక్టర్ గారు వీడే భద్ర ఇంకా జీవితం మొత్తం వీడు జైల్లో చిప్ప కొడుతుంటూ బతకాలి సార్ ఈడ్చుకెళ్ళండి సార్ వీణ్ణి ఎన్ని కేసులు పెడతారో మీ ఇష్టం కానీ వీడు మాత్రం జైలు నుంచి బయటకే రాకూడదు మీరు వెళ్ళండి అదంతా మేము చూసుకుంటాం ఈ విషయం బయటకు రాకుండా చూసే బాధ్యత మాత్రం మీదే సార్ అలాగే మేడం ఒక అమ్మాయి జీవితం అల్లరి పాలవకుండా చూసుకునే బాధ్యత మాకు ఉంది మీరేం కంగారు పడకండి థ్యాంక్ యూ సార్ తీసుకుపోదండి ఏయ్ కృష్ణ నిన్ను వదలనో వెళ్ళరా ఏయ్ నిన్ను వదిలిపెట్టను వదిలిపెట్టను చాలా బాగా పాడావమ్మా ఇది కూడా మా అన్నయ్య నేర్పించాడా అవునత్తయ్యా ఇలాంటివి చాలా నేర్పించారు నిన్ను చూస్తుంటే గర్వంగా ఉందమ్మా అమెరికాలో పుట్టి పెరిగినా మాకంటే ఎక్కువగా సాంప్రదాయాలను పాటిస్తున్నాం ఎక్కడ పుట్టి పెరిగినా నేను ఏంటి దాన్నే కదత్తయ్యా ఆ మాట నాన్నగారు కూడా అంగీకరించే రోజు దగ్గరలోనే ఉంది అనిపిస్తుంది నాన్నగారు మెల్లిగా నీ వేపు మళ్ళుతున్నట్టు అనిపిస్తుందమ్మా మావిగారు 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 మావిగారు
గౌరవం జరిగిపోయింది మావి గారు. ఏమైంది? ఏమైందని మెల్లగా అడుగుతున్నారేంటండి? విషయం తెలిస్తే ఒక్కగానొక్క గుండె ఆగిపోతుందేమోనని భయంగా ఉందండి. ఏం జరిగింది? ఏంటా మాటలు? నోటికి ఎంతొస్తే అంత వాగేయడమేనా? నేనెందుకు ఆ మాట అన్నానో విషయం తెలిస్తే నీకు అర్థమయ్యేది. పరువు కోసం ప్రాణం ఇచ్చేవారు మావయ్య. అలాంటిది ఆయన ఈ ఊర్లో ఉండగానే ఊరి పరువు డ్రైనేజ్ లో కలిసిపోతుంటే ఆయన ఎలా తట్టుకోగలరు? బావా, ఏంటి నువ్వనేది? జరిగింది కూడా చెప్పడం తప్పా బావా? నీ డొంక తిరుగుడు మానేసి విషయం ఏమిటో సూటిగా చెప్పు. రాత్రి మన ఊళ్ళకి పోలీసులు వచ్చారంట మావయ్య. ఎవరినో అరెస్ట్ చేసి తీసుకెళ్లారట మావయ్య. మన ఊరికి పోలీసులు రావడం ఏమిటి? ఎవరినో అరెస్ట్ చేసి తీసుకెళ్లడమేంటి? ఇదే ఇదే ఇలాగే నేను ఆశ్చర్యపోయాను మావయ్య. కానీ ఆరా తీశాకే తెలిసింది దీని వెనక అసలు ఎవరున్నారో అని. ఎవరు ఎవరా పనిచేసింది? పోలీసులు ఈ ఊళ్ళోకి అడుగు పెడితే అది ఊరికే అవమానం అని వాళ్ళకి తెలీదా? అంటే వాళ్ళది ఈ ఊరు కాదు కదా మావయ్య. ఈ ఊరి వాళ్ళు కాదా? మరెవరు? ఎవరా కాదు మావయ్య గారు, కృష్ణ. కృష్ణ? గోవిందని చెప్పింది నిజమేనా? అది నిజమై ఉండదు నాన్నగారు. ఆయన ఏదో మనసులో పెట్టుకుని ఇదంతా చేస్తున్నారు. నువ్వు మాట్లాడకు. నువ్వు చెప్పు, పోలీసులు ఊళ్ళోకి అడుగు పెట్టడానికి కారణం నువ్వేనా? మాట్లాడమే. నేనే. ఇప్పుడేమంటావా లక్ష్మి? ఈ పిల్ల చేసిన పనికి ఊళ్ళో జనమంతా ఏమనుకుంటారో తెలుసా? కుంటారో ఏంటి మావయ్య, కుంటున్నారు. శివరామకృష్ణ గారి ఇంటి మనిషి ఇంత ఘోరం చేసిందంటే అయ్యో వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో, ఈ చెవులతో వెళ్ళకపోయింది తెలుసా లక్ష్మి? వీరికి తెలియదుగా మావి గారు, వీరి అమ్మాయిని ఇంటి మనిషిలా చూడటం లేదని. అందుకే అందరూ మావయ్య గారిని వచ్చి అడగడానికి ఇబ్బంది పడుతున్నారు. అది నేను భరించలేకపోయాను. శివరామకృష్ణ గారికి ఇంటి మనిషి అయినా పని మనిషి అయినా తప్పు చేస్తే ఒకటే అన్న విషయం వాళ్ళకి తెలియాలి. అందుకే ఈ విషయాన్ని మావయ్య గారి దృష్టికి తీసుకొచ్చాను. అంతేగాని నాకు ఎవరి మీద కసి పగ ఏమీ లేవు. ఇప్పుడు మావయ్య గారు ఊరికి సమాధానం చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. పాపం ఇలాంటి సమయంలో ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో ఏంటో. రాఘవ,
రచ్చబండ దగ్గర సమావేశం ఏర్పాటు చేయి. పంచాయతీ పెద్దల్ని రమ్మని కబురు చేయి. తప్పు ఎక్కడ జరిగినా శిక్ష రచ్చబండ దగ్గరే జరగాలని తనకు తెలియాలి. అలాగే నాన్నగారు. ఇప్పటి వరకు ఈ అచ్యుతాపురంలోనికి పోలీసులు అడుగుపెట్టిన దాఖలాలే లేవు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి వచ్చింది. పోలీసులు రాత్రి మన ఊరికొచ్చారు. ఒక వ్యక్తి చేతికి సంకెళ్లు వేసి తీసుకెళ్లారు. దానికి కారణం ఈ అమ్మాయి. మామూలుగా అయితే ఈ ఊళ్ళో ఎవరికి అన్యాయం జరిగినా రచ్చబండ దగ్గరే న్యాయం జరుగుతుంది, జరగాలి. అది ఈ ఊరి కట్టుబాటు. కానీ ఈ అమ్మాయి కట్టుబాట్లను కాదని పోలీసులను ఆశ్రయించింది. కారణాలు ఎన్నైనా ఉండొచ్చు, మనకి కారణాలతో పాటు కట్టుబాట్లు కూడా ముఖ్యమే. అమ్మాయి, ఎందుకు పోలీసులను ఆశ్రయించావు? అది ఈ ఊరి రచ్చబండను అవమానించినట్టు తెలుసా? మాట్లాడవే. మాట్లాడవేంటమ్మాయి? ఊరి పెద్దయిన శివరామకృష్ణ గారి మనవరాలు అయ్యుండి ఆయనకు కూడా చెప్పకుండా పోలీసుల దాకా వెళ్లావంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. క్షమించండి, ఆ అమ్మాయి నా ఇంట్లో పని మనిషి మాత్రమే, నా మనవరాలు కాదు. సరే శివరామకృష్ణ గారు, ఎవరైతే ఏంటి, ఉంటుంది మీ ఇంట్లోనే కదా, మరి మీకు కూడా చెప్పకుండా పోలీసుల దగ్గరికి వెళ్ళడం ఏంటి? అసలు ఏం జరిగింది అమ్మాయి? అమ్మా కృష్ణ, చెప్పమ్మా, చెప్పకపోతే నువ్వే ప్రమాదంలో పడతావు. నువ్వు చెప్పిన దాంట్లో న్యాయం ఉంటే ఊరి పెద్దలు కూడా శిక్ష పడకుండా చూస్తారమ్మా, చెప్పమ్మా. ఇంకేం చెప్తుంది బాబాయ్, ఆవిడ మౌనంగా ఉందంటేనే అర్థమవుతోంది ఇది ఊరిని ఊరి పెద్దలని కించపరచడానికి చేసిన పన్నాగం అని. అలా అనుకురాకవా, పాపం ఆడపిల్ల, చెప్పుకోలేని సమస్య అయి ఉండొచ్చుగా. ప్రసాద్, ఇది మీ కోర్టు కాదు వకాల్త పుచ్చుకొని మాట్లాడడానికి. అంత చెప్పుకోలేని సమస్య ఏంటో ఊళ్ళో ఆడవాళ్లతో చెప్పమనండి, వాళ్లనే నిర్ణయం తీసుకోమని చెప్దాం. ఏ అమ్మాయి, ఏమంటావు? నీ సమస్య ఏంటో ఊరి ఆడవాళ్లతో చెప్తావా? మౌనంగా ఉంటే తప్పు ఒప్పుకున్నావని భావించి శిక్ష పడచ్చు, నీ ఇష్టం. తర్వాత నువ్వెంత అరిచినా లాభం ఉండదు. ఒక్కసారి శివరామకృష్ణయ్య తీర్పు చెప్పడం అంటూ జరిగితే వెనక్కి తీసుకునే ప్రసక్తే ఉండదు. నువ్వు చేసిన తప్పుకి ఊరు నుండి కూడా నిన్ను వెలివేయవచ్చు, తెలుసా? ఆ పని చెయ్యండి నాన్నగారు, ఇంకెప్పుడు ఈ ఊళ్ళో ఎవరు ఏ తప్పు చేయకుండా ఉంటారు. మీరేమంటారు, తీర్పు చెప్పేయమంటారా? ఆ అమ్మాయి ఎంత అడిగినా నోరు విప్పి చెప్పకపోతే మనం మాత్రం ఏం చేయగలం చెప్పండి.
అయితే వినండి, ఈ ఊళ్ళో ఉంటూ ఈ ఊరి పరువు ప్రతిష్టలకి భంగం కలిగించిన ఈ అమ్మాయి ఇకపై ఈ ఊళ్ళో ఉండడానికి. ఒక్క నిమిషం. ఏమిటి, తీర్పు చెప్పడం మొదలు పెట్టగానే ఒంట్లో వణుకు పుట్టిందా, నోరు విప్పావు? మీరు తీర్పు చెప్పే ముందు నేను చెప్పాల్సినవి కొన్నున్నాయి. తర్వాత మీరు ఏ శిక్ష విధించినా నేను అభ్యంతరం చెప్పను. వద్దు నాన్నగారు, ఆ అమ్మాయి చెప్పేది వినాల్సిన అవసరం లేదు. మీరు తీర్పు చెప్పండి. రాఘవ, ఏం చెప్తుందో విందాం. మనకి తెలియాలిగా మనల్ని కాదని పోలీసుల వరకు వెళ్లిన విషయం ఏమిటని? ఆ విషయం నేను మీకు ఎప్పటికీ చెప్పను శివరామకృష్ణ గారు. నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను, వాటికి సమాధానం చెప్పండి. సరే అడుగమ్మా. విందామండి తన ఏం చెప్తుందో. నువ్వు అడుగమ్మా. మొదటి ప్రశ్న, మీరందరూ రచ్చబండ దగ్గర ఎందుకు సమావేశమయ్యారు? అదేం పిచ్చి ప్రశ్నమ్మా. ఎవరికైనా అన్యాయం జరిగితే న్యాయం చేయడానికి మా ప్రయత్నం మేం చేస్తాం, ఎవరైనా తప్పు చేస్తే శిక్షిస్తాం. సరే, రెండో ప్రశ్న, అన్యాయం జరిగిందని మీకెలా తెలుస్తుంది, తప్పు చేశాడని మీకెలా తెలుస్తుంది? ఏంటమ్మాయి, మా సమయం వృధా చేయడానికి చూస్తున్నావా, లేకపోతే పిల్లల ఆటలు అనుకుంటున్నావా? అన్యాయం అయిన వాళ్ళు మాకు అన్యాయం జరిగిందని చెప్తే మాకు తెలుస్తుంది, తప్పు చేసిన వాడి వల్ల నష్టపోయిన వాళ్ళు వచ్చి మమ్మల్ని న్యాయం చేయమని అడిగితే మాకు తప్పెవరదో తెలుస్తుంది. అంటే ఎవరైనా వచ్చి మాకు న్యాయం చెప్పండి అంటే తప్ప మీరు రచ్చబండ దగ్గర తీర్పు ఇవ్వరు, అంతేనా? అంతే. ఒకవేళ మీకు ఫిర్యాదు చేయకుండా పోనీలే అని వదిలేస్తే? అది వాళ్ల కర్మ, దానికి మేమేం చేస్తాం? నేను అలాగే. మీకు ఫిర్యాదు చేయడం అనవసరం అనిపించింది, ఊరికే ఉన్నాను, అంతే. మరి పోలీసుల దగ్గరికి ఎందుకు వెళ్ళావు? అది నా ఇష్టం.